ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. Mulugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి Mulugu రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 26వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడాను మీ వ్యక్తిగతమైనటువంటి గుడ్ విల్ ద్వారా అవన్నీ కూడా విజయవంతమైన పదంలో నడుస్తాయి. సామూహికంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యక్తిగతమైన ఇబ్బందులుగా మీరు భావించవద్దు. అనవసరంగా మనసు పాడు చేసుకోవద్దు. నలుగురికి మంచి జరిగినప్పుడు మనకి మంచి జరుగుతుంది అనే భావంతో ఉండటం మంచిది. విద్యా సంబంధమైన విషయాలు, సంతాన పురోగతికి సంబంధించిన విషయాలు, విదేశీయాన సంబంధమైన విషయాలు ఇవి లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపారంలో రొటేషన్ తక్కువగా ఉన్నప్పటికీ లాభాలు ఎక్కువగానే ఉంటాయి. స్టేషనరీ వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానివ్వండి, నిర్మాణ సంబంధమైన పనులకు సంబంధించిన వ్యాపారం కానివ్వండి, లైసెన్సులు లీజులు వీటికి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రభుత్వంలో ఉన్న పలుకుబడి ఉపయోగించుకొని వర్క్ ఆర్డర్లు తెచ్చుకోగలుగుతారు. టెండర్లు మీకు అనుకూలంగా చేసుకోగలుగుతారు. లీజులు లైసెన్సులు కూడా రెన్యువల్ చేసుకోగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది లేదు. సాయం చేస్తామని చెప్పని మాట ఇచ్చి ముఖం తప్పించేటువంటి వ్యక్తులు, పైకి ఒక మాట చెప్తూ లోపల మరో ఉద్దేశాన్ని పెట్టుకునే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడతారు. ఎంతో గొప్పవాడని చెప్పని, మేలు చేస్తాడని చెప్పని నమ్మి అందరం ఎక్కించినటువంటి ఒక వ్యక్తి వల్ల మీ యొక్క జీవనానికే ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మీరు అన్ని విధాలుగా దృఢంగా ఉన్నారు కనుక మీకు అన్ని రకాలుగా సహాయం అన్ని వైపు నుంచి అందుతుంది కనుక మీకు అనేక మంది అండగా ఉన్నారు కనుక మీ వరకు మీరు బయటపడగలుగుతారు. కానీ మిగిలిన వాళ్ళ పరిస్థితి చాలా కడు దమనీయంగా ఉంటుంది. ఆ స్థితి చూసి మీరు ఎంతగానో బాధపడతారు. ఇక వ్యక్తుల్ని నమ్ముకోకూడదు. మనమే ఒక శక్తిగా మారాలి, మనమే ఒక వ్యవస్థగా మారాలి అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. సంతాన సంబంధమైన విషయాల్లో, ముఖ్యంగా విద్యా విషయాలకు సంబంధించి కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి కానీ ధనాన్ని విశేషంగా ఖర్చు పెడతారు. ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి రూపాయి కూడాను ఉపయోగపడుతుంది, నా బిడ్డల జీవితానికి అదొక పునాది అవుతుంది అని చెప్పని భావిస్తారు. కానీ డబ్బులు ఖర్చు అవుతున్నాయని చెప్పని మీరు భావించరు. అయితే ప్రైవేటు విద్యా సంస్థల యొక్క దోపిడీ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీరు సహించలేరు. మీతో కూడి వచ్చేవాళ్ళు, పోరాడేవాళ్ళు తక్కువ అవుతారు. అన్యాయమే రాజ్యం వెళ్తుంది. ఇక నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అని మనం కూడా అనక తప్పదు అనే ఉద్దేశంతో మీరు కూడా రాజీ పడటం అనేది జరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి మనోభిష్టానికి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికంగా కొంత లాభాన్ని కూడా పొందగలుగుతారు. వ్యాపారంలో మీకున్నటువంటి స్థాయిని స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. కార్యాలయంలో మీకున్నటువంటి మంచి పేరుని నిలబెట్టుకోగలుగుతారు. ఎలాంటి ఇబ్బందులు లేవు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు, గ్రీన్ కార్డుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సానుకూల పడి మానసికమైన సంతోషాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా పునర్వివాహ సంబంధమైన విషయాల్లో మీరు చూపించినటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ ఏదైతే ఉందో అది సక్రమైనటువంటి ఫలితాలకు దారితీస్తుంది. మంచి సంబంధం కుదరడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వివాహంగా అనేటువంటి మగపిల్లల విషయంలో కూడాను మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఆశ్చర్యంగా వాళ్ళకు కూడా మంచి సంబంధాలు కుదరడం అనేది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, దైవికం అనేటువంటి ఒక పొడితోటి ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇందులో దేవతా సంబంధమైనటువంటి వృక్షాల వేరుల నుంచి తీసినటువంటి పొడి ఈ దైవికంలో మిశ్రితం చేస్తారు. ఇందువల్ల ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి,
గురదృష్టి సర్వదరిద్రాలని కూడాను పోతాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ మేషరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి.